చంద్రుల్లో కూడా మనం కనుక చూసినట్లయితే దాంట్లో 5 మైళ్ళ ఎత్తు కలిగినటువంటి ఒక పర్వతం ఉంది. అలాగే ఇంకా చిన్న చిన్న పర్వతాలు వగైరాలన్నీ కూడా చాలా ఉన్నాయి. మనకి చంద్రుడు అనేక రకాల విధానాలు ఆహ్లాదాన్ని ఇస్తాడు, వెన్నెలని పంచుతాడు, అలాగే ఋతువుల్లో వచ్చేటటువంటి విధానాల్లో వచ్చేటువంటి మార్పుల వల్ల దాంట్లో సముద్రంలో వచ్చేటటువంటి వేగాన్ని ఆటుపోటులు ఏవైతే ఉన్నాయో ఆ చంద్రుడి యొక్క వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నా దాని ద్వారా అవి జరుగుతూ ఉంటాయన్న విషయం శాస్త్రజ్ఞులు చెప్పారు. మనకు ఎలాగూ మన శాస్త్రంలో మనకు ఉండనే ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఆ గోళాల యొక్క సన్నికర్షణ వల్ల, వాటి యొక్క సంచార విధానాల వల్ల, అవి దగ్గరికి దూరానికి జరిగేటప్పుడు వచ్చేటటువంటి స్థితుల వల్ల, అనేక రకాల పంచభూతాల్లో వచ్చేటటువంటి అనేక రకాల మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు అనుభవంలో కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ వాటి వల్లే ఇటువంటి స్థితులు వచ్చాయనేది శాస్త్రజ్ఞులకి మాత్రమే తెలుస్తుంది. సామాన్య మానవులకి ఆ విషయం ఏదైతే ఉంటుందో అది ద్యోతకం కాదు. కాబట్టి ఈ విధి విధానంలో జరుగుతున్నప్పుడు మనకి ఇన్ని విషయాలు ఉన్నాయన్న విషయం మనకి తెలుస్తోంది. ఒకటి, ఆ సీత అనేటటువంటి నది ఒడ్డున ఈ సనక సనందన సనత్కుమార సనసుజాతులు ఆనందదాయకంగా తపస్సు చేస్తున్న సందర్భంలో నారద మహర్షి మహావిష్ణు యొక్క నామకీర్తనం, ఆ నామామృతాన్ని తన గానామృతంలో నిబిడీకృతం చేసి ఆనంద తాండవం చేస్తూ అక్కడికి వచ్చాడు. గోవింద, అచ్యుత, కేశవ, మాధవ, ఓ అవ్యయ, నీకంటే సృష్టిలో ఎవరున్నారు అని చెప్పేసే పారవశ్యంతో ఆ మహావిష్ణు గురించి గానం చేస్తున్న సందర్భంలో ఈ సనక సనందర సనత్కుమార సుజాతులు ఆ హరినామ సంకీర్తన విని ఆనంద తాండవాన్ని చేస్తూ వారిని సమీపించి వారిని సాదరంగా సత్కరించి అర్ఘ్యపాద్యాదులిచ్చి అప్పుడు కుశల ప్రశ్నలన్నీ వేసిన తర్వాత, మహానుభావ, నీకంటే ఉత్తముడైనటువంటి వాడు లేడు, కాబట్టి నువ్వు మాకు ఈ మహావిష్ణు యొక్క చరిత్ర గురించి, మహావిష్ణు యొక్క గొప్పతనం గురించి, కలియుగ వాసులైనటువంటి వాళ్ళు, వాళ్ళు అల్పమేధస్కులు కాబట్టి వాళ్ళకు విచక్షణా జ్ఞానం ఎక్కువ ఉండదు కాబట్టి, ఎక్కువ ఆలోచించే సమయము, తీరిక, ఓపిక వగైరాలు ఉండవు కాబట్టి వాళ్ళందరికీ తరుణోపాయం ఎటువంటిది అని చెప్పినప్పుడు ఈ స్కాంద పురాణాంతర్గతమైనటువంటి విషయాలని ప్రధానంగా 3 చరిత్రలను గురించి నారద మహర్షి వారు సవిస్తరంగా వీరందరికీ కూడా చెప్పడం జరిగింది. ఆ చెప్పినటువంటి విషయాలలో మొదటి చెప్పినటువంటి విషయం ఏదైతే ఉంటుందో అంటే సోమదత్తుని యొక్క చరిత్రలో కొన్ని అత్యంత గోప్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. అది ఏమిటా విషయాలు అనే దాని గురించి మనం తెలుసుకుని ఈ రామాయణ వైశిష్ట్యం అనేటటువంటి దాని యొక్క ప్రభావం ఎట్లా ఉంది, దాని మీద దాని యొక్క ప్రభావం చేత ఏం జరుగుతుంది, ఎలాంటివి జరుగుతాయి అన్న విషయాలను మనం అంచనా వేసుకోవడానికి కావలసినటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందులో ఈ సోమదత్తుడైనటువంటి వాడు గంగా తీరంలో ఉండేవాడని, ఉత్తమోత్తమైనటువంటి మహర్షి అయినటువంటి గౌతముడి యొక్క శిష్యుడిగా ఉండేవాడని, ఈ 4 వేదాలకి ఉండేటటువంటి వేదాలు చదువుకోవడమే కాకుండా ఆ సారభూతమైన విషయాలు, అనేక శాస్త్రాలు, శృతులు, స్మృతులు, అనేక విషయాలన్నీ కూడా ఆకలింపు చేసుకున్న తర్వాత, విద్య పూర్తయిన తర్వాత గౌతమ మహర్షి దగ్గర సెలవు తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఈశ్వరార్చన చేసుకుంటూ ఆయన జరుగుతూ ఉండగా ఈ లోపల జరిగినటువంటి విషయం ఏంటంటే, గౌతములు అక్కడికి వెళ్ళడం, వెళ్ళిన తర్వాత గురువుగారు వచ్చినా గమనించి ఆ గురువుని ఈయన గమనించి కూడా తను ఉపాసనలో ఉన్నాడు కదా, ఈశ్వరోపాసన చేస్తున్నాను కదా అనేటటువంటి విధానంలో గురువుని ఉపేక్షించటం వల్ల పరమేశ్వరుడు ఒక్కసారి ప్రకటమై వెంటనే, సోమదత్త గర్వాంధుడా, గురువుని గౌరవించలేనటువంటి వాడివి నువ్వు, ఒక మనిషివేనా, అందుకోసమని కేవలం ఈ తంత్రాలకు సంబంధించినంత వరకే ఉండడం అనేటువంటిది ఉచితమా, కాబట్టి గురువు వచ్చినప్పుడు ఆయన గౌరవించవలసిన బాధ్యత లేకుండా ప్రవర్తించావు కాబట్టి నువ్వు మహారాక్షసుడు అయిపోతావు అని శపించడం జరిగింది. కానీ అప్పుడు ఈయన భయకంపితుడై ఈశ్వరుని సంప్రార్థన చేసి ఈశ్వరుడు అంతర్ధానం అయిపోయాడు. అయిపోతే అప్పుడు గౌతమ మహర్షి దగ్గరికి వచ్చి, గురువు దగ్గరికి వచ్చి కాళ్ళ వెళ్ళపడి, స్వామి క్షమించవలసింది, ఈశ్వరార్చనలో ఉన్నాను కదా, అర్చన మధ్యలో లేవకూడదు అనేటటువంటి ఒకే ఒక ఆలోచనతోటి, కానీ సమస్త దేవతల కంటే గురువు శ్రేష్ఠుడు అనేటువంటి విషయాన్ని కొంచెం విస్మరించి, నేను ఈ రకమైన తప్పు చేశాను, నన్ను క్షమతోటి, నా మీద దయతోటి నన్ను క్షమించి నాకు ఉపాయం చెప్పవలసింది అని ప్రాధేయపడినప్పుడు ఆయన గౌతమ మహర్షి ఏమని చెప్పారంటే, ఇది
ద్వాదశ వర్ష పర్యంతం ఉంటుంది నీకు ఇబ్బంది. ఆ తర్వాత నువ్వు ఒక మహర్షి యొక్క ఆయన దయ వలన నీకు రామతారక నామం ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రభావం చేత నువ్వు రామాయణాన్నంతని కూడా నువ్వు వినడం వలన నీకు ఈ రకమైనటువంటి రూపం పోయి నీకు అద్భుతమైనటువంటి గతులు కలుగుతాయి. ఆ పరమేశ్వరుడి యొక్క ఆ పరంధాముడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలుగుతుంది అని ఆయన ఆశీర్వచనం చేశారు. చేసినప్పుడు దీంట్లో మనకు అర్థమైనటువంటి విషయం ఏమిటంటే సమస్తమైనటువంటి దేవతల కంటే ముక్కోటి దేవతల కంటే కూడా గురువే ప్రధానుడు. మనం మామూలుగా గురువుని గురించి సంప్రార్థన చేసేటప్పుడు కూడా మనం ఒకటి చెప్తాం, ఎలాగంటే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని గురువుకి ఎంతో వినమ్రతతోటి మనం నమస్కారం చేస్తాం. గురువే బ్రహ్మ, గురువే మహావిష్ణువు, గురువే పరమేశ్వరుడు. ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో, మొత్తం ఈ సమస్త జగజ్జాలాన్ని సృష్టి చేసినటువంటి ఆ పరంధాముడైనటువంటి పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో, ఆ స్వరూపం అంటే త్రిమూర్తులకు కూడా శక్తుల్ని ఇచ్చినటువంటి ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో, ఆ పరబ్రహ్మ కూడా గురువే. ఆ గురువు కంటే భిన్నమైనటువంటి వాళ్ళు లేరు అనేటటువంటి దాని వల్ల వీళ్ళందరికంటే కూడా ఉత్కృష్టుడు కాబట్టి గురువు. అలాగే మనకు ఉండేటటువంటి అష్టచక్రాల్లో ఉండేటువంటి గురువు యొక్క స్థితి ఇక్కడ ఉంటుంది, ఇష్టదేవత యొక్క స్థితి ఇక్కడ ఉంటుంది, సహస్రారంలో ఉంటుంది ఇష్టదేవత. ఇది తర్వాత గురువు యొక్క స్థితి దాన్ని అధిగమించే పైన ఉంటుంది. కాబట్టి అంతటి ఉత్తమమైనటువంటి వాడు గురువు. అటువంటి వాడిని ఉపేక్షించటం వలన, అంటే శ్రేష్ఠుడైన వాడు వస్తే ముందు మనం చేసేటటువంటి కార్యాలని పక్కన పెట్టి ఆ శ్రేష్ఠుడైనటువంటి వాడికి వినయ వినమ్రతలతోటి సాదర సంస్కారాలతోటి మనం చేయవలసినటువంటి విధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిర్వహించి ఆయన సమయం ఏదైతే ఉంటుందో సద్వినియోగం అయ్యేలాగా చూసుకుని ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందిన తర్వాత అప్పుడు దేవతానుగ్రహాన్ని పొందాలి అనేటువంటి ఒక రహస్య విషయం మనకు అర్థమవుతుంది.